ఫైనాన్షియల్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారం చేసే పిల్లి సతీష్ వద్ద మృతుడు రాజేష్ అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని పిల్లి సతీష్ ఒత్తిడి తేవడంతో రాజేష్ ఆత్మహత్య ఘటనకు పాల్పడ్డాడు. ఈ నెల 22వ తేదీన మొత్తం డబ్బులు ఒకేసారి ఇచ్చేయాలని పిల్లి సతీష్ మృతుడు రాజేష్ను డిమాండ్ చేశాడు. లాక్డౌన్ కారణంగా పనులు లేవని పనులు మొదలవగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాడు. సెక్రటరీ అండి మాలమహన్ నాయుడు, నా పేరు నేతలారి బాబు, రామచంద్రపురం సాకలపేట చెందిన నేరుడిమెల్ రాజేష్ అనే వ్యక్తి ఒక ఫైనాన్స్ దగ్గర పిల్లి సతీష్ అనే ఫైనాన్స్ దగ్గర 20,000 తీసుకుని అప్పుగా అది కట్టకపోతే వాళ్ళ ఏదింపులకి భరించలేక వాళ్ళ బండి సెల్ఫోన్ లాగేసుకుంటే ఈ లాక్డౌన్ టైంలో కూడా అతను వేధించినందుకు ఆ ఏదింపులకు గురైపోయి ఆయన చనిపోవడం జరిగిందండి. దీని మీద మరి పోలీస్ వారు రామచంద్ర పోలీస్ వారు చర్యలు తీసుకోకపోతే మేము అంతగా కలిసి పోరాటం ఉధృతం చేస్తామని మనం చేసుకున్నాం. దగ్గర అర్ధం రోజుల క్రితం బండి తీసుకున్నాడు. బండి తీసుకుని మొత్తం మీద ఇద్దరు పడుతున్నారు. పడుతుంటే వెళ్ళి అడిగాం, బండి అడిగాం. బండి అడిగితే నెల రోజులు టైం ఇవ్వి పనులు చేసుకుని నీకు డబ్బులు కట్టి మేము బండి వెళ్తే పనికి వెళ్తేనే మాకు గడుస్తుంది. లాక్డౌన్ వాళ్ళు డబ్బులు లేవు. పని అయిన తర్వాత పనులు చేసిన తర్వాత నీకు కొంచెంగా డబ్బులు కడతాము అని చెప్పాం. చెప్పిన తర్వాత బండి ఇత్తనని సంతకం పెట్టించుకుని నోటు మీద సంతకం పెట్టించుకుని బండి ఇవ్వకుండా సెల్ ఫోన్ ఒకటి ఇచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి సెంటర్లోని నా భర్తని కొట్టేంత పని చేసి చాలా భయంకరంగా మీద మీదకి వెళ్ళిపోయి మనిషిని ఇది చేశాడు. దానివల్లే నా మగుడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తిపైన చర్య తీసుకుని నా పరిష్కారం ఆలోచించాను.